మేము జమ్మూ కాశ్మీర్లో తీసుకున్న రూమ్ ఇదే ఫ్రెండ్స్, చాలా బాగుంది. కానీ మేము యూజ్ చేస్తాం కదా, అందుకనే వీడియో తీ తెలుసుకోలేదు. మామూలు జస్ట్ ఒక సెల్ఫీ వీడియో అనేది. కాశ్మీర్లో రెసిడెన్షియల్ ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా, మనం తీసుకున్న హోటల్ అయితే ఇదే అనుకోండి. హోటల్ రీజనబుల్ ప్రైజే. దాదాపు మేము 16 గంటల దాకా ఇక్కడే ఉన్నాము. ఫ్రీ వైఫై అన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఏసీతో సహా. 1500 ఇచ్చాం మేము. మనకి రైల్వే స్టేషన్ దాకా కూడా వీళ్ళే వెహికల్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్ తీసుకున్న వాళ్ళే, రెసిడెన్షియల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అన్నమాట, ఫ్రీ సర్వీస్. శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా రైల్వే స్టేషన్ కాడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే, మనం జ్వాలాముఖి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాం. లక్కీగా ఐఆర్సిటిసి యాప్ లో ఒక 3 గంటల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేస్తాం, సెకండ్ సిటీ. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ 2 అవర్స్ లో వెళ్ళిపోతాయి ట్రైన్ అయితే. ఎందుకంటే టన్నెల్స్ అవి వేసారు. ఓకే, జస్ట్ అలాగా 2 అవర్స్ లో వెళ్ళిపోద్ది. పఠాన్కోట్ నుంచి 10 కిలోమీటర్లు ఒక టాక్సీయో లేకపోతే ఆటో కానీ బస్ కానీ వెళ్ళిపోయి 10 కిలోమీటర్స్ లోపల టెంపుల్ ఉంది. టెంపుల్ చూసుకుని మళ్ళీ ఈవినింగ్ నైట్ పఠాన్కోట్కి వచ్చేసి తర్వాత అక్కడ నుంచి షెడ్యూల్ ఎట్ అన్నది ప్లాన్ చేసుకోవాలి. అది ఫ్రెండ్స్ విన్నారు కదా. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బులుబులు పెట్ట. ఏమైందంటే, మనం జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, అది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు మనాలి, కులుం మనాలియా, ఓకే, షిమ్లా, షిమ్లాకి వచ్చాం అన్నమాట మనం. ఇక్కడ ఏం చెప్పండి అనే, ఇక్కడ విజిటింగ్ పాయింట్లు ఏంటి అనేది. 5 విజిట్ పాయింట్లు ఉన్నాయి భయ్య. ఓకే, ఒకటి నువ్వు ఒక్కొక్కసారి అటు తిప్పు పైకి. ఇది సమ్మర్. ఓకే, సమ్మర్లో మనం వచ్చాం, ఇక్కడ స్నో ఉంది. ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్తున్నాం అనమాట మనం. ఓకే, ఆ పాయింట్కి వెళ్ళి అది విజిట్ చేసి మీకు ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తుంది. కానీ సమ్మర్లోనే ఎలా ఉందంటే భయ్య, ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే మనం చూసుకోవాలి. మతిపోద్దాం, ఇంకా మైండ్ బ్లాక్లు అయిపోతాయి. ఇదంతా మధ్యలో తప్పబడి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే అనమాట. అంటే వ్యూ పాయింట్లు చూపెట్టడానికి కారు ప్లస్ రూము కలిపి 2700కి అయితే మాట్లాడాము అనమాట. చాలా బడ్జెట్లో, 5 మెంబర్స్కి అది కూడా మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, రూమ్స్ అవి ఎలాగ ఉన్నాయి కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకున్న రూమ్ అయితే ఇలాగ ఉందన్నమాట.
అంతా వుడ్ తో చేసిన రూమ్లే, ఇంత గ్లాస్ వుడ్.